ఈరోజు సమయం గురించి మాట్లాడుతున్నామండి. నూతన సంవత్సరంలోకి వచ్చాము. నూతన అవకాశాలు దేవుడిస్తున్నాడు, నూతన తరుణాలని దేవుడిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇక మాటలు చెప్పాలంటే సంవత్సరం అన్నదప్పుడే సమయము. ఎందుకంటే ప్రతి వాడు వాడు బ్రతికిన జీవిత దినాలను చూసినప్పుడు యూ టాక్ అబౌట్ టైం. నీవు ఎంతకాలం బ్రతికో, ఈరోజు నీ వయసు ఎంత అన్నదప్పుడు అంత సమయము నీవి లోకం పైన బ్రతికి ఉన్నావు అని అర్థము. సమయం అతి విలువైనది. ఈ లోకల్ ఏదైనా ఎక్కువ విలువైనది ఉందంటే, ఏదైనా మరలా తిరిగి సంపాదించుకోలేనిదని ఉందంటే అది సమయము. సమయం గురించిన విలువ ఎరిగిన వారు సమయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారండి. ఎక్కడ 1 నుండి 8 వచనాలు చదువుకోదామా. 3వ అధ్యాయము 1 నుండి 8 వచనం చదువుదామా అండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నములకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు. ఎవరు అడగొద్దు, ఎందుకు మా వాళ్ళు అంతలోకి చనిపోయారు? Why did my parents die? Why would the beloved one die? ఇందుకు పలాన వారు చనిపోయారు, దేవుడు ఇందుకు అన్యాయం చేశాడు? లేదు లేదు, దేవుడు అందరికీ సమయాన్ని ఇచ్చాడు. దర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీబడి. నువ్వు గ్రహించుకున్నావా? హ్యాపీ యూ. నీ సమయం ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నీ ముందున్న వారు జీవితం ఇంతే. జీవితం అంతా ఆవిరి వంటిది. జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది. నథింగ్ ఇస్ ఫర్ ఎవర్. ఎవరి భూమి పైన శాశ్వతం ఉండరు. ఏ బ్రతుకు శాశ్వతమైంది కాదు. ఈ భూమి పైన ఉన్న సమయము ఇట్ ఇస్ ఓన్లీ ఏ శాంపుల్. మీరు ఇంకా అక్కడ చూస్తే అది కంటిన్యూ చేయండి. ఏడ్చుటకు నవ్వుటకు, ఏడ్చడానికి నవ్వుటానికి, దుఃఖించుటకు నాట్యం ఆడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుకునుటకు కౌలించుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకునుటకు, దాచుకునుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనముగా నుండుటకు మాట్లాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు. మీరు ఈ మాట గమనించారో లేదో, ఈ సమయంలో చేయవలసింది సమయంలో ఒక వ్యక్తి చేయకపోతే ఈ లోక ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారు తెలుసా? బైబిల్ ఏమని పిలుస్తుంది తెలుసా? దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? లోకం అవునే దేవుడు అనే. సమయంలో చేయాల్సిన వారిని సమయం తగినట్టుగా చేయకపోతే పిచ్చివాడ వెర్రివాడ అని పిలువబడుతుంది తెలుసా? ఉదాహరణ చెప్పంటారా? నువ్వు నవ్వు, ఎప్పుడు నవ్వాలి? నవ్వాల్సిన సమయంలో నవ్వు. ఎప్పుడు నవ్వుతా ఉంటే ఏమంటాడు, ఇడిగను పిచ్చా, సంతోషంగా ఒక గానం వస్తుంది, అందరు కలిసి డాన్స్ చేస్తున్నారా, గంతులు బాగానే ఉంది, దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. ఎప్పుడు చూసా రోడ్లో డాన్స్ వేసుకుంటా ఉన్నావు అనుకో, ఏంట్రా ఇడిగేమన్నా పిచ్చా, ఏమన్నా లూజా? ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో, ఇంకా మాటలు చెప్పాలంటే టైం అనేది వెళ్తూ ఉంది ఒక లైన్ లాగా. టైంకి తగ్గట్టుగా వెళ్ళు, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉండు. ఇట్లా ఇస్తాను. ఇంకా మాటలు చెప్పాలంటే ఎవరిని సమయము దేవుడు వాడికి ఇచ్చాడంట. కానీ దేవుడు ఎవరికి అన్యాయం చేయలేదంట. దేవుడు అందరికీ న్యాయం జరిగించే దేవుడు. అందరికీ ఈక్వల్గా ఇచ్చాడంట. ప్రతి ఒక్కరికి ఈ సృష్టి పైన ఉన్న అందరికీ వన్ సోర్స్ ఇన్ కామన్ ఇస్ టైం, సమయం. ఆ సమయమే కానీ సద్వినియోగపరచుకుంటే నీవు ధన్యుడివి. దేవుడు వాక్యంలో చూస్తుంటే అనేక మాటలు ఉంటది. ఇక్కడ ప్రసంగి 3:11 కూడా చదువుదామా. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తము దేవుడు, ఏది ఎప్పుడు జరగాలో, ఏది ఎట్లా జరగాలో, దేవుడు ప్రతిది తన కాలంలో జరగాలని దేవుడు నియమించి ఉన్నాడంట. ఎక్కడ నుండి నియమా చూడండి. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. దేవుడు ఫ్రమ్ ఇటర్నిటీ, శాశ్వత కాలము నుండి జ్ఞానాన్ని ఈ హృదయంలో పెట్టాడంట మనుషుడికి. నీ ముందు టైం ఇచ్చాడంట. టైం ఇస్ లిమిటెడ్. ఇటర్నిటీ మీన్స్ అన్లిమిటెడ్. శాశ్వతము ఉండే వ్యక్తిని శాశ్వతము సిద్ధపడటానికి ఈ టెంపరీలో పెట్టాడంట. ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం అండి. ఈ వాక్యం కానీ మీరు సంవత్సరం కరెక్ట్గా దృష్టి పెట్టుకుని నేర్చుకుని ఈరోజు ఒక డిసిప్లిన్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం మీలో కలిగే దీవెన లాభము, ప్రయోజనకరము, వర్ధలింపు, హెచ్చింపు, ఇట్ ఇస్ గ్రేట్. ఐఎమ్ బిలీవింగ్ ఇట్ వెరీ హార్డ్. అందుకని ఎంతగానో సిద్ధపడి నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించాలన్న ఆశతో ఈ మాటలు తెలియజేయబడుతుంది.
దేవుడు ప్రతి ఒక్కరి పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. నమ్మేవారు హల్లెలూ చెప్తారా? అది మేలుకరమైన కర్మల ప్లాన్స్ టు ప్రాస్పర్ యు అండ్ నాట్ టు హార్మ్ యు, ప్లాన్స్ టు గివ్ యు హోప్ అండ్ ఫ్యూచర్. జెర్మయా 29:11 చూస్తాము. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఎప్పుడంట? రాబో కాలము, ఇన్ ద టైమ్, రాబో కాలము మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని, సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హానికరమైనవి కాదు. ప్లాన్స్ టు ప్రాస్పర్ నీ జీవితంలో మేలు జరగాలని దేవుడి నూతన సంవత్సరం ఇచ్చేది, మన జీవితంలో మేలు జరగాలని, నూతన తరుణాలు ఇచ్చేది, మన జీవితంలో మేలు జరగాలని, నూతన అవకాశాలు ఇచ్చేది. కనీసం ఈ సంవత్సరము గత సంవత్సరంలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా నీకు ఇవ్వాలని. మిడతల తినివేసిన సంవత్సరం అపవాదిని సమయాన్ని ఎంతో దొంగిలించేశాడు. దేవుడు ఆశపడుతున్నాడు, మరలా ఇంకొక అవకాశాన్ని ఇస్తాను. మేబీ యూ కెన్ యూస్ దిస్ ఇయర్ రైట్, దిస్ టైమ్ రైట్. ఇంకా దేవుని వాక్యం చూస్తే దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, నూతన సంవత్సరము, నూతన అవకాశము, నూతన సంవత్సరము, నూతన తరుణము. దేవుడు చెప్పే ఒకే మాట, అరైజ్ అండ్ షైన్, వెలుగు లెమ్ము తేజరము వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. నీవు బ్రతకాలి, నీవు జయకరంగా ఉండాలి, నీవు వర్ధిల్లాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక క్లారిటీ ఉండాలండి, ఒక ఫోకస్ ఉండాలండి, ఒక దృష్టి ఉండాలండి. ఈ సమయాన్ని నేను ఎలా వాడబోతున్నా, ఈ కాలం ఎలా వాడతా, ప్రభు చిత్తమైతే, నేను బ్రతికి ఉంటే, ప్రభు నాకు కరుణని దయను అనుగ్రహిస్తే, ఆయన చిత్తంలో నేను ఈ పని చేయాలని ఆశపడుతున్నా, ఇలాగ బ్రతకాలని ఆశపడుతున్నా, ఇది సాధించాలని ఆశపడుతున్నా, దీని కొరకు సిద్ధపడాలని ఆశపడుతున్నా. యు హ్యావ్ టు కమిట్ యువర్ వేస్, మీరు సమర్పించుకోవాలి. దేవుని వాక్యం చూస్తానండి, యోహాను సువార్త 9:4 చదువుదామా. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, మనము చేయుచుండమను. పగలున్నంత వరకు, హి ఇస్ టాకింగ్ అబౌట్ టైం, వెలుగు ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, పనిచేసే అవకాశం ఉన్నంత వరకు, బ్రతుకుతానికి బ్రతకాల్సినంత వరకు నీవు పని చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎందుకంటే ఉద్దేశము, చిత్తము, ప్రణాళిక, పని ఏదైనా కూడా సమయంతో లింక్ అయి ఉందండి. సమయంకి తగ్గట్టుగానే నువ్వు ఏంటన్నా ప్లాన్ చేయగలవు. ఈరోజు చాలామందికి ప్లానింగ్ రాదు, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ లేదు. యు ఆర్ నాట్ అబౌట్ టు ప్లాన్ థింగ్స్ బికాస్ యూ కెన్ నాట్ క్యాలిక్యులేట్ టైం. ఏదైనా అడుగు, 5 minutes, 2 minutes, 10 minutes. Don't mention time unnecessarily if you cannot. Be a man of your word. If you have to be a man of your word, you have to learn to calculate. Entha sepu avutadi? Neeru chaala mandi oka responsibilities, businesses, works, studies, endulo kuda you are not accountable in time. Firstly, enroll chesthe project, don't worry, nen repeat chestha. Repeatiki avadu. Meetha vallandaru repeatiki avadu ani chepparu. Vaadema evadanna thondaraga chestada ani vetukutunnadu. నువ్వేమో నేను రేపు ఇచ్చేస్తానని మాట ఇచ్చావు, రేపు వచ్చింది, నువ్వేమంటున్నావు ఇంకా సగమైంది, ఇంకా కొంచెం అయింది, ఇంకా అవ్వలేదు అంటున్నావు. నీ మీద నమ్మకం ఉంటుందంటావా? నువ్వు ఆ మనిషికి మేలు చేసావంటావా? నీకు ఇంకొకసారి ఎప్పుడైనా పని ఇస్తాడంటావా? నో. వాడు నెక్స్ట్ టైం పని కావాలంటే రాదర్ ఎవరైతే నేను ఖచ్చితంగా నాకు ఇంత టైం చేస్తుంది, ఇది పని ఉంది, ఇది ఇంత టైం చేస్తుంది, ఇది అయితే ముగించి నీ చేతులకు అప్పు చెప్తానంటాడు, వాడి దగ్గరికి వెళ్తాడు. నువ్వు కంగారు పడి నేను ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తాను, వితౌట్ క్యాలిక్యులేషన్ యూ హ్యావ్ అటర్డ్ వర్డ్స్ క్యారింగ్ అగెయిన్స్ట్ యూ. నీ జీవితానికి నువ్వే నాశనం తెచ్చుకుంటున్నావు. టైం విలువైంది, సమయము. పని చేయి, వెలుగు ఉన్నప్పుడే పని చేయి. రాత్రి వస్తుంది, నో వన్ కెన్ గో టు వర్క్. ఎక్కడ చదవండి అన్నమాట, ఎవడు పని చేయలేడంట. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు పని చేయలేడు, ఎవడు పని చేయలేడు. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుందండి, సామెతలు 6:6-8. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను, కోత కాలమందు ధాన్యము కూర్చుకొను. అంటే ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? కాలము, సమయం గురించి మాట్లాడుతున్నాడు. ఓయ్ సోమరి, లేచి చేవలు ఎరగెళ్ళు. చేవలు నీకు బుద్ధిని నేర్పిస్తుంది, ఎలా బ్రతకాలో నేర్చుకో. ఇట్ విల్ టీచ్ యూ టు బీ వైజ్. ఇంక మాటలు చెప్పాలంటే సోమరి అన్నదప్పుడు సోమరి బుద్ధి అంటే ఈరోజు చాలామంది అంటారు, నేను సోమరిని కాదు, నేను చురుగ్గానే ఉన్నా,
నేను యాక్టివ్గానే ఉన్నా. యా ఈరోజు చాలామంది సోమరులు లేరులే ఇక్కడ, సోమరులు ఉంటే ఇక్కడ రారులే. కానీ సోమరులు కాదు కానీ ఇక్కడ ఇంకొక మాట, సోమరి స్లాష్ ఏమని చేస్తా, ప్రోకాస్టినేషన్. ఏంటా మాట, తర్వాత చేద్దాంలే. సోమరికి వాళ్ళకి సిమిలర్ డైలాగ్ అంట. సోమర్ అయితే పడక మీద నుండి లెగడం. ప్రోకాస్టింగ్ అంటే, ప్రోకాస్టినేషన్ అంటే ఏంటి, నేను ఇప్పుడు వేరే చేసుకుంటాను తర్వాత చేస్తా, ఇదిగో ఇప్పుడు ఇది చేసుకుంటాను తర్వాత చేస్తా, ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తా, వెళ్ళడానికి కాదు, నేను పడకలో లేను, నేను బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు రా, ఊరు తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నావు రా, ఫ్రెండ్స్తో పోతున్నా, ఏ ఇది చేయొచ్చు కదా తర్వాత చేస్తా. ఇంట్లో కూర్చొని ఉన్నవాడు కాదు, ఇంట్లో కూర్చొని పడక మీద ఉన్నవాడు సోమరు అంట. నేను నాకు అందరూ అన్నీ చేయాలి. కానీ ఈ వాక్యం వినేవారు ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోవాలండి. What are the things God put in your heart that he asked you to fulfill, but then you kept saying, I will do it later, Lord. You didn't say no. You said, I will do it later. Enni vishayalu devudu mimmalu cheyamani mee hrudayalo pettina talampulu, meeku ichina pani, meeku ichina baadhyatani nenu tarvata chestanu, tarvata chestanu ani inta varaku cheyaledu. Parikshinchukondi. ఎన్ని విషయాలు దేవుడు ఒకటి నేర్చుకున్నాడు, నేర్చుకుంటాను తర్వాత నాకు ఇష్టమే, నేర్చుకుంటాను తర్వాత. ఇంతవరకు నేర్చుకోలే, ఎన్ని సంవత్సరాలు అయింది. దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా సరే అది నీవు వాడి వర్ధిల్లాలని, నీకు తలాంతలు ఇచ్చాడు వాడమన్నాడు వాడలే, అవకాశాలు ఇచ్చాడు నేర్చుకోమన్నాడు నేర్చుకోవాలే. యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద బ్యాటిల్, యుర్ స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్ లైన్. యుద్ధంలో నిలబడుతున్నావు, నాకు సిద్ధపాటు లేదంటున్నావు. ఇక్కడ ఈ వాక్యం వింటూ ఎవరికన్నా మీ జీవితం ఎదుర్కొంటానికి సిద్ధపాటు ఉందా, జవాబు ఏంటి, లేదంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్టాప్ ప్రొకాస్టినేటింగ్. రేపు తర్వాత 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 చూద్దాములే, తర్వాత చేద్దాములే. ఈ సంవత్సరం ఒక్కరోజు యు ఆర్ నాట్ సపోజ్ టు వేస్ట్. వ్యర్థపరచకండి. ఈరోజు చాలామంది కొత్త సంవత్సరం పాతది అయిపోయింది ఆల్రెడీ, ఇంకా మనిషి నెక్స్ట్ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా, యు ఆర్ నాట్ ఓవర్ ఇట్. నో ఫోకస్, నేనేం చేయబోతున్నా, నేనేం చేయబోతున్నా, నేను ఎలాగ వెళ్ళబోతున్నా, నేనేంటి అది సాధించబోతున్నా. దేవుని వాటిలో చూస్తే క్షేమల దగ్గర నుండి నేర్చుకో, నీకు కొంచెం బుద్ధికి వస్తుంది అయ్యా అంటున్నాడు దేవుడు. ఇంకో మాట చూస్తానండి, సామెతలు 16:9. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకును, ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఎవరంట, యెహోవా. చేయబోయేది ఎవరు యోచించుకోవాలంట, దేవుడు ఇస్తాడా, దేవుడు చెప్తున్నాడా. దేవుడు అంటాడు నువ్వు యోచించుకో, నువ్వేం చేయబోతున్నావు, ప్లాన్ యువర్ డే, ప్లాన్ యువర్ టైం, ప్లాన్ యువర్ లైఫ్. ఐ డోంట్ నో, వై డోంట్ యు నో, ప్లాన్, ఫిగర్ ఇట్ అవుట్, ఫిగర్ అవుట్ హూ ఆర్ యూ, నువ్వు ఎవరువో యోచించు. నువ్వు చేయవలసింది ఏంటో యోచించు, నీకున్న సవాళ్ళు ఏంటో యోచించు, నువ్వు సాధించవలసింది ఏంటో యోచించు. నీవు యోచించాలి, నీవు ప్రయాసపడాలి, నీవు చెయ్యాలనేది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు వాక్యంలో మీరు నేర్చుకోవాల్సింది, సమయం సద్వినియోగపరచుకోండి, సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, సద్వినియోగపరచుకోవాలి. యూ హ్యావ్ టు రిడీమ్ టైం. దేవుడు వాక్యంలో చూస్తే ఎఫీసీలు రాసిన పత్రిక 5 ఉంటుంది, 14th verse. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు, ఓయ్ పడుకునున్నావయ్యా, పని చేయాల్సిన వాడువే పడుకునున్నావు. క్రీస్తు చేసిన కార్యం సిద్ధమే, క్రీస్తు వెలుగు నీ పైన సిద్ధమే, క్రీస్తు మహిమ నీ కొరకు సిద్ధమే. దేవుని ఉద్దేశములు, దేవుని ప్రణాళికలు, దేవుడు ఉద్దేశించిన కార్యాలన్నీ నీ పట్ల సిద్ధమే, కానీ నీవు లే. ఈ మాట పాత నిబంధనలు ఎక్కడన్నా జ్ఞాపకం వస్తుందా, Yesaya 60, లెమ్ము తేజర లెమ్ము, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఎవరనేది ఇక్కడ తెలియజేయబడుతుంది ఎఫీసీల రాసిన పత్రిక 5. ఆ వెలుగు ఎవరంట, క్రీస్తు. యు సీ, ఐదర్ ద వే గాడ్ ఇస్ సేయింగ్ రైజ్ అప్ ఓ స్లంబా, నిద్రపోతు, లే అంటిల్ యూ స్టాండ్. ఇంకో మాటలు చెప్పాలంటే నీవు మనసులో ఒక నిర్ణయం చేసుకోవాలి, నేను లెగాలి, నా సమయాన్ని నేను సద్వినియోగపరచుకోవాలి, ఇప్పుడు నేను చేయవలసింది చేయాలి. లే, నీవు లెగిస్తే ఆయన వెలుగు నీ పైన ప్రకాశిస్తాడంట. దాని నెక్స్ట్ లైన్ ఏమని చెప్తున్నాడు చదవండి, 15th verse. దినములు చెడ్డవి కనుక, దినములు చెడ్డవి. ఇంకా మాటలు చెప్పాలంటే
డేస్ ఆర్ బ్యాడ్, సిచ్యువేషన్ అరౌండ్ యూస్ బ్యాడ్, యువర్ సరౌండింగ్స్ ఆర్ బ్యాడ్. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మంచివి కాదు, నువ్వు ఉన్న ఏరియా మంచిది కాదు, నీ బ్రతుకు చుట్టూ ఉన్న పరిస్థితులు మంచివి కాదు. జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. ఇదిగో దర్ ఇస్ ఈవిల్ కమింగ్ మోర్ అండ్ మోర్, గెట్ రెడీ. ఇదిగో యుద్ధం ఎక్కువ పోతుంది, గెట్ రెడీ. నీ ముందున్న పోరాటాలు ఎక్కువ పోతున్నాయి, గెట్ రెడీ, సిద్ధపడు. ఈ సంవత్సరంలో నిజంగా ఫినాన్షియల్ అనలిటిక్స్ వచ్చినప్పుడు దట్స్ గోడ్ మే మేజర్ క్రాష్ డౌన్ అంటున్నారు, తెలుసా? మార్కెట్ క్రాష్ డౌన్, ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటాయి, ప్రపంచం ఎక్కువ కరువులోకి వెళ్తుంది, ఏమో డబ్బులు ఉండవు. ఎందుకు? సోమరాలు ఎక్కువైపోయారంట, దోబరాలు చేసేవారు ఎక్కువైపోయారంట, అప్పులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారంట, సమయాన్ని సద్దిగా పరుచుకునే వారు చాలా తక్కువైపోయారంట. ఒక్క మాట సెలవిస్తున్నాను, నో మ్యాటర్ వాట్ ఎవర్ ద ఎకానమీ క్రైసిస్ కుడ్ బి, నీవు కానీ దేవుని వాగ్దానాలను పట్టుకుని ఆయన వాగ్దానం తగినట్టుగా నీవు లేచి నిలబడి నీ సమయాన్ని నువ్వు సద్దపరచుకుంటే నీ జీవితంలో కరువు అనేది ఉండదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? దేవుని వాక్యం అందుకనే సెలవిస్తుందండి, స్పష్టంగా చెప్పబడుతుంది, బీ కేర్ఫుల్ ఇఫ్ యూ యూటిలైజ్ యువర్ టైం. నా మాట జాగ్రత్త వినండి. ఈరోజు చాలామందికి నా జాబ్ పోతుందేమో, క్రైసిస్ రెసిషన్ వచ్చిందక నన్ను తీసేస్తానేమో. ఎందుకు నిన్నే తీయాలి? నిజంగా అడుగుతారా, ఎందుకు నిన్నే తీయాలి? ఏ 1000 మంది పనిచేసే కంపెనీలో నిన్నే ఎందుకు తీయాలి? 10,000 మంది పనిచేసే ఆఫీసులో, 100,000 మంది పనిచేసే ఆఫీసులో నీ ఉద్యోగం ఎందుకు పోవాలి? వై వై ఆర్ంట్ యూ వాల్యుబుల్? ఇక మాటలు చెప్పాలంటే నీ టైం నువ్వు సరిగా వాడు ఉండంటే నీవు యూ వుడ్ బి వాల్యుబుల్. ఆ వాల్యుబుల్ బట్టి డిమాండ్ నువ్వు ఉంటావు. యూ వుడ్ బి ద లాస్ట్ పర్సన్ స్టాండింగ్. నువ్వు సమయాన్ని సరిగ్గా సద్వపరచుకుంటే నిన్ను లాస్ట్ వరకు పోతే కంపెనీ పోవాలి, లేకపోతే నువ్వు ఉండాలి. అలాంటి ఆ రీతికి ఉండాలి. యు సీ, అలాంటి స్టాండ్, ఇఫ్ యూ కెన్ యూటిలైజ్ యువర్ టైం, యూ వుడ్ ట్రూలీ హ్యావ్ దట్ వాల్యూ. యు ఆర్ ఆస్కింగ్ గాడ్, నన్ను ఆశీర్వదించు. ఎలా ఆశీర్వదిస్తాడు? సమయాన్ని సద్వపరచుకోకుండా. యు ఆర్ ఆస్కింగ్ గాడ్, ఐ వాంట్ బి టాపర్ గాడ్. చదవు, టాపర్ అయిపోవాలి. ఎట్లా అవుతుంది? యూటిలైజ్ యువర్ టైం. దేవుడు సమయాన్ని ఇచ్చాడు, దేవుడు నీ సమయాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సమయాన్ని దీవిస్తాడు, నీ జీవితాన్ని హెచ్చిస్తానికి దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు అన్న ఎవరి జీవితాన్ని అన్నా, రే నువ్వు అల్పంగా ఉండరా అని ఆశపడతాడా? అస్సలు కాదు. నువ్వు అలాగ అనుకున్నావు అంటే నీ దేవుడు అలాంటి దేవుడు దేవుడు కాదు. నేను నమ్మే దేవుడు అలాంటి దేవుడు కాదు. హీఈస్ అ గాడ్ హూ బ్లెస్సెస్. ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు వర్ధిల్లాలి. మనుషుడికి ఇచ్చిన మొదటి కమాండే మల్టిప్లాయ్, మల్టిప్లై, అభివృద్ధి చెందండి అయ్యా, ఫలించి అభివృద్ధి చెందండి. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. దేవుని వాక్యలో చూస్తానండి, దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగపరచుకోండి. కంటిన్యూ దట్ వర్డ్. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకున్నట్లు ఎలా ఉండకూడదంట? అజ్ఞానుల వలే కాక. 31st night నుండి ఇదే మాట కొడతాను, జ్ఞాపకం ఉందా? అజ్ఞానంలో బ్రతకద్దు, అజ్ఞానంతో బ్రతకద్దు. దేవుని వాక్యం మరల మరల తెలుస్తుంది, డోంట్ బీ ఇగ్నోరెంట్. అజ్ఞానంలో బ్రతకద్దు, అజ్ఞానంలో ఉండద్దు, అజ్ఞానంలో చెయ్యొద్దు. జాగ్రత్త పడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని. జాగ్రత్త, జాగ్రత్త. అక్కడ మాట్లాడేది సమయం, సమయాన్ని జాగ్రత్త వాడు, సమయాన్ని జ్ఞానంగా ప్లాన్ చేయి. ప్లాన్ యువర్ డే, ప్లాన్ యువర్ మీన్స్, ప్లాన్ యువర్ లైఫ్, ప్లాన్ యువర్ డెసిషన్స్ కేర్ఫుల్లీ, కేర్లెస్గా కాదు, కేర్ఫుల్గా. ఇంకా అక్కడ ఏముంది చూడండి, 16th verse. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఈ రెండు ఒకటే మ్యాచ్. ఎందుకంటే అక్కడ చూస్తే మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ బికాస్ ద డేస్ ఆర్ ఈవెల్. నెక్స్ట్ చూస్తే డు నాట్ బి ఫూలిష్ బట్ అండర్స్టాండ్ ద లార్డ్స్ విల్. వాట్ ద లార్డ్స్ విల్ ఏంటంట? అజ్ఞానులు కాక జ్ఞానం కలిగిన వారుగా ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోండి. దాని కంటిన్యూషన్గా చెప్తున్నాడు ఏంటి తెలుసా? డోంట్ బీ డ్రంక్ విత్ వైన్. అక్కర్లేని వాటితో జీవితాన్ని నింపుకోవద్దు. ఎందుకంటే డోంట్ బీ డ్రంక్ ఉన్నట్టు, డోంట్ బీ డ్రంక్ ఉన్నట్టు. నో నో నో, వాట్ ఈస్ ట్రైన్ టు సే? పైన నుండి చదువుకుంటారా, అర్థమవుతుంది. అక్కర్లేని వాటితో నీ జీవితాన్ని నింపుకోవద్దు. డోంట్ స్పెండ్ యువర్ టైం with things that will make you blur. Taginodiki kallu seri kanabadu, taginodiki control undadu, taginodiki balance undadu,
దేవుని వాక్యం చెప్తుంది దేని అక్కడ నేను వాటితో తాగబడ అందుకని నింపబడతాను కాదు, తాగద్దని కాదు. దేనితో తాగాలంట? ఇప్పుడు నేను త్రాగుడి గురించి మాట్లాడతలేదండి, జీవితంలో టైం గురించి మాట్లాడుతున్నానండి. అట్లా బేడ చూస్తారే, బికాస్ హియర్ హీస్ టాకింగ్ అబౌట్ డోంట్ బీ డ్రంక్ విత్ వైన్. ఇదేం చేస్తుంది ఈ మత్తు, నీకు దృష్టి అవ్వదు. ద్రాక్షరసం అన్న మాట అక్కడ తీసాడు కారణం ఏంటంటే, నీకు ద్రాక్షరసం తాగినోడికి మబ్బు, కళ్ళు కళ్ళు కనబడడం, బండి బ్యాలెన్స్ ఉండదు, మనుషుడికే బ్యాలెన్స్ లేదు, ఇట్లా నడుస్తాడు. సో బీ కేర్ఫుల్, డోంట్ బీ డ్రంక్ విత్ వైన్. నీ సమయంలో నువ్వు గమ్యంని చేరాల్సిన వాడు, నేరుగా తిన్నగా పరిగెత్తాల్సిన వాడివి, తాగినోడు చూడండి వెనక్కి వెళ్తాడు. ఎప్పుడన్నా చూసారా ముందుకు ఎట్లా ఇట్లా వెళ్తాడు, లేకపోతే సైడ్కి ఇట్లా వెళ్తాడు? దర్ ఇస్ నో స్టడీనెస్. సో అలాగ ఉండద్దు. తాగినోడికి నిజంలో ఉన్న రియాలిటీ ఒకటి, తను ఊహించుకున్నది ఇంకోటి. సో డోంట్ బీ డ్రంక్ విత్ వైన్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ డూయింగ్ అన్నెసరీ థింగ్స్, డోంట్ బీ ఆక్యుపైడ్ విత్ అదర్ థింగ్స్ దట్ డజంట్ మ్యాటర్ టు యూ. నీ జీవితంలో కానిది, నీ జీవితానికి సంబంధం లేనిది నీ జీవితంలో పెట్టుకోవద్దు. ఈరోజు దేవుడు కూడా అదే, అక్కర్లేనిది నువ్వు నింపుకోవద్దు, ఏది అవసరమో దానితో నింపబడు. మద్యమతో మత్తులై ఉండద్దు, కానీ ఏం చేయమంటున్నాడు? ఆత్మపూర్ణులయ్యుండి. ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా ఉంది, డు నాట్ బీ డ్రంక్ విత్ వైన్, రాదర్ బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండు. సో ఎయిదర్ ద వే నింపబడాలి, నింపబడతాం అవసరం. బీయింగ్ ఫిల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కానీ దేనితో? క్వశ్చన్ మైండ్ అక్కడ, దేనితో నింపబడాలి? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేనితో నింపబడ్డారు? వాట్ ఈస్ ఇట్ దట్ ఫిల్డ్ యూ? ఏంటి దేనితో నింపబడ్డారంటే, సింపుల్గా ఉన్నదాన్ని ఒకసారి డైజెస్ట్ చేసుకోండి. ఏమేమి ఉంది మైండ్లో, ఏంటి థాట్స్? బికాస్ టైం యూటిలైజ్ చేసేది మైండ్. మైండ్లో టెల్ మీ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, వాట్ ఆర్ యువర్ థాట్స్. వి విల్ సీ వాట్ ఈస్ వైండ్ అండ్ వాట్ ఈస్ హోలీ స్పిరిట్. ఇక మాట చెప్పాలంటే దేవుడు ఏంటి, లోకం ఏంటి తెలియజేయబడుతుంది. వాట్ ఆర్ యువర్ థాట్స్, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, వాట్ ఆర్ యువర్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, థింక్ అబౌట్ ఇట్, క్యాలిక్యులేట్ ఇట్, థింక్ అబౌట్ ఇట్, డైజెస్ట్ చేద్దామంటే దట్ ఈస్ వెర్ యూ నీడ్. నీ లైఫ్లో నీ లైఫ్ని నీవు వాడాలంటే ప్లానింగ్ కావాలండి. సమయము పోనవద్దయ్యా, జీవితము పోతుంది, కాలము పోతుంది, లైఫ్ అయిపోతుంది. టేక్ కంట్రోల్, టేక్ కంట్రోల్. గాడ్ ఇస్ సేయింగ్ యూ టేక్ కంట్రోల్. దేవుడు అందరికీ, మంచోడికి చెడ్డోడికి, నీతిమంతుడికి అవినీతికి, దుష్టుడవనే పాపమనే పరిశుద్ధుడవనే సెయింట్ అవనే ఎవరైనా సరే, దేవుడు అంటాడు సమయం ఒకటే ఇచ్చా నేను, ఎవ్వరికి అన్యాయం చేయట్లేదు, నేను సమయం అందరికీ ఒకటే ఇచ్చాను. లోకంలో ఉన్న అందరికీ దేవుడు సమయాన్ని సమానంగా ఇచ్చాడు. ఈరోజు మీది అవకాశం, హౌ యూ యూటిలైజ్ యువర్ టైం. మీ సమయం ఎలా వాడతాడో దేవుడు లెక్క అడుగుతాడండి. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు నాకు తెలియజేస్తుంది, సమయాన్ని పోను, ఒక సద్యోపరచుకో. వ్యర్థమైన వాటితో నింపుకోవద్దు, వ్యర్థమైన కార్యాలు చేయొద్దు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడు. బి లెడ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు. మీరు ఎవరి ద్వారంగా నడిపించబడుతున్నారు? మీరు ఏ రీతిగా నడిపించబడుతున్నారు? ఏ ఆత్మ ప్రభావం మీ పైన ఉంది? లోక ప్రభావం అంటే అపవాది ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం అంటే దేవుని ఆత్మ ప్రభావం అంటే నీ జీవితంలో మేలండి, నీ జీవితంలో మార్గదర్శనం అండి. మీ జీవితంలో ఇప్పటికే అజ్ఞానంతో ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నారా? ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడండి, ఒక నూతన ప్రారంభం, నూతన సృష్టిగా, నూతన రీతిగా నీవు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని నూతన సంవత్సరం ఇచ్చాడు. నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ పోగొట్టుకోవద్దు. యు ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్, స్టార్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యువర్ గుడ్నెస్. నీవు ఆయన చిత్తంలో చేసింది అన్నీ నీకు జయమేనండి. నీవు చేయాలి, నీవు పోరాడాలి, నీవు జీవించాలి. ఇప్పటికే మీ జీవితంలో సమయాన్ని వ్యర్థపరుచుంటే ప్రభుతో చెప్పండి, దేవా తప్పు చేశానయ్యా, ఎంతో వ్యర్థపరుచుకున్నాను ప్రభా, నూతన అవకాశం దయచే. నీ రక్తం ద్వారా నాకు నిరీక్షణ ఉంది, జయం ఉంది, వాగ్దానాలు నెరవేర్పు ఉంది ప్రభా. నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ, దృష్టి దయచేయ, నా స్థితిని గ్రహించుకోగలిగిన అవకాశం దయచే ప్రభా. నా జీవితంలో నువ్వు కలిగి ఉన్న తలంపుల్ని ఎరిగే జీవితం నాకు దయచేయ్యా. నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా, నీ కొరకు గొప్ప రీతిగా బ్రతకాలి ప్రభా.
నీ నామాన్ని మహిమపరిచే సాక్షిగా బ్రతకాలి ప్రభువా. నీవు నాకు ఇచ్చిన ఈ జీవితం ఏ ఉద్దేశమా, ఉద్దేశమా నెరవేరాలయ్యా. ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా, ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా, మాకు ఇచ్చిన ఈ జీవితం అనే వరంను బట్టి వందనాలు ప్రభువా. నీ మహిమ కొరకు జీవించే భాగ్యము మా అందరికీ దయచి విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయ ప్రభువా. కాలము సమయం ఎరిగిన వారిగా, జ్ఞాన హృదయాన్ని కలిగిన వారిగా, మా దినంలో లెక్క చూసుకున్న వారిగా, జాగ్రత్తగా బ్రతికే జీవితంలో మాకు దయచేయమని విడుకుంటామయ్యా. నీ చిత్తం ఎరిగి నీ చిత్తంలో బ్రతకాలి దేవ. ఈరోజు నీ బిడ్డలు మార్పు కలగాలి ప్రభువా, వారి జీవితంలో విధానాల్లో లెక్కలు చూసుకోవాలి. నువ్వు ఇచ్చిన వరములు లెక్క చూడాలి, నువ్వు ఇచ్చిన అవకాశాలు లెక్క చూడాలి, నువ్వు ఇచ్చిన కుటుంబానికి ఏం చేస్తున్నారా, నువ్వు ఇచ్చిన బ్రతుకుని ఎలా బ్రతుకుతున్నారా, నువ్వు ఇచ్చిన తలాంతులను ఎలా వాడుతున్నారా, నువ్వు ఇచ్చిన ధనాన్ని ఎలా చక్క ఖర్చు పెడుతున్నారా, ప్రతిది లెక్క చూసుకుని జీవితాన్ని చక్క పెట్టుకున్న వారిగా చేయమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తెలియజేసే దేవుడు, నీ బిడ్డలకి చిత్తాన్ని తెలియజేయి. వారు ఇప్పటికే ఎందులోనైనా సమస్యలు ఇరుక్కున్న వారిగా, పోరాటాలు ఇరుక్కున్న వారిగా, అక్కర్లేని ఇబ్బందులు ఇరుక్కున్న వారు ఉంటే ప్రభువా, వారు బయటపడే మార్గాన్ని తెలియజేయ ప్రభువా. ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంది కదా ప్రభువా, ప్రతి పోరాటానికి నువ్వు జయమిచ్చే దేవుడు కదా ప్రభువా. ఇదిగో నీ బిడ్డల జీవితాలు, మా జీవితాలను చూడు, నీ మహిమార్థమై జీవింపజేయి. ఈ బలంలో పాలు పొందడం ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించు. ఇది మాకు శక్తి అయి ఉందని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నీ శక్తిని దయచేయి. అపవాది మమ్మల్ని ముట్టనవద్దయ్యా, మా కుటుంబాలను ముట్టనవద్దయ్యా. నీ రక్తంలో జయముందని ప్రకటించామయ్యా. నీ రక్తం ద్వారా మమ్మల్ని అభిషేకించి నీలో ఏకమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ ద్వారా నడిపించబడాలని కోరుతున్నాము. నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ నడిపి అన్ని విషయంలో మాకు అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని అడుగుతూ నజరేయుడైన యేసు నామమున అడిగి వచ్చినాము తండ్రి, ఆమేన్.